నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం జనవరి 3, 2022. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధతోయని నింపుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా ప్రసాదాలు పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా రంగమండపంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపోయిన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, శ్రీవారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్పం, మాంగళ్య పూజ, అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ, కర్పూర నీరాజనం, విశేష హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, మహానైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేదపారాయణ నడుమ శ్రీవారికి ఊంజల సేవ నిర్వహింపజేసి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకుని కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తవుతుంది. బంగారు హనుమత్ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసి కర్పూర నీరాజనంతో హనుమత్ వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసి కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని ఉభయ దేవేరుల చెత్తకు చేర్చి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్యా వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి అక్కడ వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి తిరిగి రంగమండపానికి చేరుకుంటారు. వెంటనే గర్భాలయంలో తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి నూతన పుష్పమాలికలు స్వామివారికి దేవతామూర్తులందరికీ అలంకరింపచేసి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తయిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు కంఠానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీశ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. రంగమండపంలో వేంచేసి ఉన్న శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో కలిపి రాత్రి తిరువారాధనలో భాగంగా తిరువారాధన జరిపి నైవేద్యం సమర్పణ పూర్తయిన తర్వాత
అధ్యయనోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా సేనాధిపతి వారిని వెంచేపు చేసుకొని రాత్రి ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ భాష్యకారులు వారిని మేళతాళాలతో ఊరేగింపుగా రంగమండపానికి చేరుకుంటారు. రంగమండపంలో ప్రబంధ సేవాకాలంతో అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రబంధ సేవాకాలం పూర్తయిన తర్వాత శ్రీ విశ్వక్సేనుల వారికి మాలా సమర్పణ, పరువీట్టం, సెటారి, కర్పూర నీరాజనం. శ్రీ భాష్యకారుల వారికి మాలా సమర్పణ, పరువీట్టం, సెటారి సమర్పణ, కర్పూర నీరాజనంతో స్థాన బహుమానం పూర్వకంగా అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. రాత్రి ఏకాంత సేవలో భాగంగా ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని శ్రీ కృష్ణస్వామివారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి దారోష్ణమైన గోక్షీరం నైవేద్యంగా సమర్పించి జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.